రద్దయినటువంటి పన్నులు, రద్దయినటువంటి ట్యాక్సెస్. ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వము కొనసాగిస్తున్నటువంటి పన్నులు ఏమున్నాయండి అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కార్పొరేషన్ ట్యాక్స్, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్. గిఫ్ట్ ట్యాక్స్ అనేటువంటివి కొనసాగుతున్నాయి. మరి ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రత్యక్ష పన్నులను వేసింది, ప్రస్తుతానికి రద్దయినటువంటి పన్నులు ఏమున్నాయండి అంటే సంపద పన్ను, ఎక్స్పెండిచర్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీస్ అనేటువంటివి రద్దయినటువంటి ట్యాక్సెస్గా చెప్పవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి పరోక్షపు పన్నులు, కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి పరోక్షపు పన్నులు, ఇంతసేపు డైరెక్ట్ ట్యాక్సెస్ చూసాము, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నులు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమున్నాయో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి పరోక్షపు పన్నుల్లో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్ అని, కస్టమ్స్ సుంకము అని, కస్టమ్స్ డ్యూటీస్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్, ఓకే, సర్వీసెస్ ట్యాక్స్, ఓకే, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి పరోక్షపు పన్నులుగా చెప్పవచ్చు. కస్టమ్స్ సుంకము, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్ అండి. నెక్స్ట్ వన్ అండి, సర్వీసెస్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. కస్టమ్స్ సుంకము, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్ని తెలుగులో కేంద్ర ఉత్పత్తి సుంకము అంటారు. సర్వీసెస్ ట్యాక్స్ సేవా పన్ను, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కేంద్ర అమ్మకపు పన్ను. అయితే ప్రస్తుతానికి సెంట్రల్ ఎక్సైజ్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండి, ఏ పన్నులో విలీనం కావటం జరిగిందండి అంటే జీఎస్టీలో విలీనం కావటం జరిగింది. ప్రస్తుతానికి మనకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్షపు పన్నులు అనేటువంటివి కొనసాగటం లేదండి. అన్ని రకాల పరోక్షపు పన్నులు ఎందులో విలీనం అయిపోయాయండి అంటే జీఎస్టీలో విలీనం కావటం జరిగింది. జీఎస్టీ అనగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు, జీఎస్టీ ప్రవేశపెట్టడం వల్ల ఏ పన్నుల మీద ప్రభావం పడింది? ప్రత్యక్షపు పన్నులు, పరోక్షపు పన్నులు, అంటే పరోక్షపు పన్నులన్నీ కలిసి ఎందులో విలీనమయ్యాయండి అంటే జీఎస్టీ, వస్తువు సేవా పన్నుల మీద ఎఫెక్ట్ అనేటువంటిది పడింది. అన్ని రకాల పరోక్షపు పన్నులను కలిసి జీఎస్టీలో విలీనం చేయటం జరిగిందండి. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి ప్రత్యక్షమైన పన్ను, పరోక్షమైన పన్నులుగా చెప్పవచ్చు. ఇందులో ఒక్కొక్క ట్యాక్సెస్ గురించి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి ప్రత్యక్షమైన పన్ను ఏందండి అంటే ఫస్ట్ వన్ ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయపు పన్ను. ఆదాయపు పన్ను. ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయపు పన్ను. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఏంది ఆదాయపు పన్ను? ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏమిటి? ఓకేనండి, ఆల్రెడీ దీని గురించి ఇంతకుముందు కొంత సమాచారం ఇచ్చాను. 1860వ సంవత్సరంలో తాత్కాలిక పన్నుగా ప్రవేశపెట్టారు, టెంపరవరీ ట్యాక్స్గా ప్రవేశపెట్టారు. తాత్కాలికమైన పన్నును ఏ సందర్భంలో ప్రవేశపెడతారండి? తాత్కాలికమైనటువంటి పన్నును ఏ సందర్భంలో ప్రవేశపెట్టడం జరుగుతుందండి అంటే యుద్ధ సమయంలోనూ, జాతీయ అత్యవసర సమయంలోనూ ఇన్కమ్ ట్యాక్స్ను ప్రవేశపెడతారు. అయితే 1860 నుంచి 65 మధ్యకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ను తాత్కాలిక పన్నుగా ప్రవేశపెట్టారు. ఆ తరువాత అండి 1886వ సంవత్సరంలో
శాశ్వత పన్నుగా దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ టెంపరవరీ ట్యాక్స్గా వస్తే 1886 నుండి శాశ్వత పన్నుగా ప్రవేశపెట్టడం జరిగింది. మనకు ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ను 1961 చేయటం జరిగింది. 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చేశారు. ఇది అమల్లోకి వచ్చింది 1962 నుంచి. అయితే ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏమిటండి? ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆదాయముపై చెల్లించేటువంటి పన్నులనే ఏమంటారండి అంటే ఆదాయపు పన్ను అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ అంటారు, ఆదాయపు పన్ను అంటారు. మరి భారతదేశంలో, ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఒకప్పుడండి పన్ను రాబడి అనేటువంటిది ఎక్కువగా ఆదాయపు పన్ను ద్వారా లభించేది. 1950-51 ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయపు పన్ను ద్వారా పన్ను రాబడి 33% రాబడి లభించేది. మనకు 100 రూపాయల రాబడి వస్తే, పన్నుల రాబడి, అందులో 33% ఎవరి ద్వారా లభించేదండి అంటే 33% రాబడి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చేది. అయితే 1990-91 నాటికి ఈ రాబడి అనేటువంటిది ఎంతకు తగ్గిపోయిందండి అంటే 9% తగ్గిపోయింది. 9% తగ్గిపోయిందండి. దీనితో ఇక్కడ పన్నుల మీద 1991లో రాజా చెల్లయ్య పన్నుల మీద అధ్యయనం చేశాడు. ముఖ్యంగా ఆదాయపు పన్ను మీద అధ్యయనం చేశాడు రాజా చెల్లయ్య. ఓకే, భారతదేశంలో పన్ను రేటు ఎక్కువగా ఉంది. రాజా చెల్లయ్య ఏమని సిఫారసు చేశాడండి అంటే పన్ను రేటు ఎక్కువగా ఉంది, పన్ను రేటు తగ్గిస్తే పన్ను రాబడి పెరుగుతుంది. ఓకే, పన్ను రాబడి పెరగాలి అంటే పన్ను రేటు తగ్గించండి, పన్ను రేటు తగ్గిస్తే పన్ను రాబడి పెరుగుతుంది అని చెప్పి ఎవరండి సలహా ఇచ్చింది అండి అంటే అడ్వైజర్స్ ఇచ్చింది రాజా చెల్లయ్య సిఫారసు చేశాడు. ఓకే, దీనితో మనకు పన్ను రేటు అనేటువంటిది తగ్గించడం జరిగిందండి. పన్ను రేటుకి పన్ను రాబడికి మధ్య సంబంధాన్ని తెలియజేసేది లాఫర్ వక్రరేఖ. పన్ను రేటుకి పన్ను రాబడికి మధ్య సంబంధాన్ని తెలియజేసేది ఏదండి అంటే లాఫర్ వక్ర రేఖ. అదేవిధంగా మరి ప్రస్తుతానికైతే 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో కరోనా ప్రభావం కారణంగా ఆదాయపు పన్ను రేటు తగ్గిందండి. 14% వచ్చింది. ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 15% వరకు రాబడి వచ్చింది. ఓకే, కొంతవరకు పన్ను రాబడి అనేటువంటిది పెరిగినట్టుగా చెప్పవచ్చు. అయితే మనకు బడ్జెట్లో కనుక చూసుకున్నట్లయితే, ఇయర్ బడ్జెట్లో కనుక చూసుకున్నట్లయితే ఆదాయపు పన్నును 2 రకాలుగా విధిస్తున్నారు. ఒకటి టైప్ 1, ఏ విధంగా విధిస్తున్నారండి అంటే 60 నుండి 80 సంవత్సరాల లోపు, Above 80 years, 80 సంవత్సరాలకు పైగా, Above 80 years అని చెప్పి 3 రకాలుగా డివైడెడ్ చేశాడు. ఇక్కడ 2.5 లక్షల రూపాయల వరకు నిల్, 2,50,000 వరకు నిల్, 1 రూపాయి కూడా విధించాడు. 2,50,000 వరకు 1 రూపాయిని కూడా పన్నును విధించటం లేదండి. అదేవిధంగా 2,50,000 నుండి 5 లక్షల వరకు పన్ను రేటు అనేటువంటిది 5% ఉంది. 2,50,000 నుండి 5 లక్షల వరకు పన్ను రేటు 5%. 5,01,000 నుండి
10 లక్షల వరకు 20%, 20% పన్నును విధిస్తున్నారు. అబౌ 10 లాక్స్, 10 లక్షలకు పైగా ఆదాయాన్ని కలిగి ఉంటే 30% పన్నును విధిస్తున్నాడు. 2.5 లక్షల వరకు పన్ను రేటు అనేటువంటిది 0 విధించరు. 2,50,000 1 రూపాయి నుండి 5 లక్షల వరకు 5%, 5 లక్షల 1 రూపాయి నుండి 10 లక్షల వరకు 20%, 10 లక్షలకు పైగా పన్ను రేటును ఎంత విధిస్తున్నారండి అంటే 30% విధిస్తున్నారు. 60 నుండి 80 సంవత్సరాల లోపు వారికి, 60 సంవత్సరాల వారిని సిటిజన్స్ అంటారండి. 60 నుంచి 80 సంవత్సరాల లోపు ఏజ్ గ్రూప్ కలిగినటువంటి వారిని సీనియర్ సిటిజన్స్, వీరికి 3 లక్షల రూపాయల వరకు పన్ను రాయితీలు ఇచ్చాడు. 1 రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే 3 లక్షల 1 రూపాయి నుండి 3 లక్షల 1 రూపాయి నుండి 5 లక్షల వరకు 5% ట్యాక్స్ వేస్తున్నాడు. 3 లక్షల 1 రూపాయి నుండి 5 లక్షల వరకు పన్ను రేటు 5% ఉందండి. అదేవిధంగా 5 లక్షల 1 రూపాయి నుండి 10 లక్షల వరకు పన్ను రేటు 20%. అబౌ 10 లాక్స్, 10 లక్షలకు పైగా ఆదాయాన్ని కలిగి ఉంటే 30% పన్నును వేస్తున్నారు. 30% పన్నును వేయటం జరుగుతుంది. అబౌ 80 ఇయర్స్, 80 సంవత్సరాలకు పైగా, వయసును కలిగినటువంటి వాళ్ళకైతే 5 లక్షల లోపు ఆదాయాన్ని కలిగినటువంటి వారికి 0, 0. 5 లక్షల 1 రూపాయి నుండి 5 లక్షల 1 రూపాయి నుండి 10 లక్షల వరకు 20% పన్నును విధిస్తున్నారు. అదేవిధంగా అబౌ 10 లాక్స్ ఉంటే పన్ను రేటు 30%గా ఉంది. ఒకండి, ఇది ఒక రకమైన పన్ను. ఇది ఉపయోగించడం వల్ల పన్ను రాయితీలను పొందటానికి అవకాశం ఉంది. మనకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 80C ప్రకారం పన్ను రాయితీలు, 2 లక్షల రూపాయల వరకు పన్ను రాయితీలను కూడా బెనిఫిట్ ఇవ్వటం జరుగుతుంది. ఉదాహరణకు ఎల్ఐసి పాలసీలు కట్టిన, ఓకే, నెక్స్ట్ వన్ అనాథాశ్రయాలకు ఏదైనా సరే డొనేషన్ చేసినా కానీ పిల్లల స్కూల్ ఫీజుల మీద కొంతవరకు పన్నులను తగ్గించడానికి అవకాశం ఉంది ఈ సిస్టంలో. మరొక విధానాన్ని కూడా నిర్మలా సీతారామన్ మన బడ్జెట్లో ప్రవేశపెట్టింది 2022-23 బడ్జెట్లో. ఇక్కడ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే ఆదాయము పన్ను రేటు ఏ రకంగా విధిస్తున్నారో చూద్దాం. ఆదాయము పన్ను రేటు, ఓకే, 2,50,000 రూపాయల వరకు నిల్లండి, 1 రూపాయి కూడా పన్నును విధిస్తలేదు. 2,50,000 1 రూపాయి నుండి 5 లాక్స్ వరకు ఎంత పర్సంటేజ్ వేస్తున్నాడండి అంటే 5%. 5 లక్షల 1 రూపాయి నుండి 7.5 లక్షల వరకు, 7.5 లాక్స్ వరకు 10% అండి పన్ను రేటు. 7,50,000 1 రూపాయి నుండి 10 లాక్స్ వరకు 15%, 10 లక్షల 1 రూపాయి నుండి 12.5 లక్షల వరకు 20%, 12.5 లక్షలకు పైగా, 12,50,000 1 రూపాయి నుండి 15 లక్షల వరకు 25%. అబౌ 15 లాక్స్, 15 లక్షలకు పైగా ఆదాయాన్ని కలిగి ఉంటే
పన్ను రేటు ఎంతండి అంటే 30%. 2.5 లక్షల రూపాయల వరకు పన్ను రేటు అనేటువంటిది 0. 2,50,001 రూపాయి నుండి 5 లక్షల వరకు 5%. 5,01 రూపాయి నుండి 7.5 లక్షల రూపాయల వరకు 10% పన్ను రేటును వేస్తున్నాడు. 7,50,001 రూపాయి నుండి 10 లక్షల వరకు 15%. 10,01 రూపాయి నుండి 12.5 లక్షల వరకు 20%. 12,50,001 రూపాయి నుండి 15 లక్షల వరకు పన్ను రేటు 25%. ఎబో 15 లాక్స్ ఉంటే, 15 లక్షలకు పైగా ఆదాయాన్ని కలిగి ఉంటే 30% అని చెప్పి మరొక విధానాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటన చేసింది. ఈ విధానాన్ని కానీ లేదా ఇంతకు ముందు చెప్పినటువంటి విధానం కానీ 60 సంవత్సరాలలోపు, 60 నుంచి 80 సంవత్సరాలలోపు, ఎబో 80 ఇయర్స్, ఏదో ఒక విధానాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకొని ఆదాయపు పన్నును చెల్లించమని చెప్పి నిర్మలా సీతారామన్ సిఫారసు చేసింది. నిర్మలా సీతారామన్ సిఫారసు చేయటం జరిగిందండి. అయితే మరి 80 సంవత్సరాలలోపు ఏజ్ కలిగినటువంటి వాళ్లకు ఇక్కడ 10 లక్షలకు పైగా 30% ఉంటే ఇందులోనండి 12.5 లక్షల నుంచి 15 లక్షల వరకు 25% అని ఇచ్చాడు. మరి ఏంది డిఫరెన్స్? ఇక్కడ ఎబో 15 లాక్స్ ఉంటే పన్ను రేటు 30% అని ఇచ్చాడు. ఇందులో మొదటి విధానంలోనండి ఇన్కమ్ ట్యాక్స్ చట్టము 80C అనేటువంటి విధానాన్ని అమలు చేసుకోవటానికి అవకాశం ఇచ్చి పన్ను రాయితీలను ఇచ్చింది. అదేవిధంగా ఈ విధానంలోనండి పన్ను రాయితీలు అనేటువంటిది వర్తింప చేయలేదు. మీకు ఎందులో బెనిఫిట్ ఎక్కువగా ఉంటే అందులో ఇన్కమ్ ట్యాక్స్ పే చేయొచ్చు అని చెప్పి నిర్మలా సీతారామన్ ప్రకటన చేయటం జరిగింది. ఇది దేనికి సంబంధించిందండి అంటే కార్పొరేషన్ పన్ను అండి, సారీ ఆదాయపు పన్ను. నెక్స్ట్ వన్ ఆదాయపు పన్ను అనేటువంటిది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వన్ కార్పొరేషన్ ట్యాక్స్ చూద్దాము. కార్పొరేషన్ పన్ను గురించి డిస్కషన్స్ చేద్దాం. కార్పొరేషన్ పన్ను, ఓకే. కార్పొరేషన్ ట్యాక్స్ను ఒకప్పుడు సూపర్ ట్యాక్సెస్గా పిలిచేటువంటి వారు. 2వ ప్రపంచ యుద్ధము తర్వాత సూపర్ ట్యాక్స్ అని ప్రవేశపెట్టడం జరిగింది. దీనినే సూపర్ ట్యాక్స్ కొన్ని దేశాల్లో సర్ ట్యాక్స్ అని కూడా పిలిచారు. ఓకే, 2వ ప్రపంచ యుద్ధము తర్వాత అండి ప్రవేశపెట్టడం జరిగింది ఈ పన్నును. అయితే 1953వ సంవత్సరంలోనండి ఈ సూపర్ ట్యాక్స్ను కార్పొరేషన్ ట్యాక్స్గా మార్చండి అని చెప్పి కార్పొరేషన్ ట్యాక్స్గా మార్చండి అని చెప్పి జాన్ మత్తాయ సిఫారసు చేశాడండి. దీనితో సర్ ట్యాక్స్ను కార్పొరేషన్ ట్యాక్స్గా 1965-66 ఆర్థిక సంవత్సరాలలో సూపర్ ట్యాక్స్ను కార్పొరేషన్ ట్యాక్స్గా పేరును మారటం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 1965-66 ఆర్థిక సంవత్సరాలలో. మరి ఏంటి కార్పొరేషన్ పన్ను అంటే ఏమిటి? పరిశ్రమలు లేదా కంపెనీల యొక్క వార్షిక ఆదాయ లాభాలపై చెల్లించేటువంటి పన్నునే ఏమంటారండి అంటే కార్పొరేషన్ పన్ను అంటారు. పరిశ్రమలు లేదా కంపెనీల వార్షిక ఆదాయ లాభాలపై
చెల్లించేటువంటి పన్నునే ఏమంటారండి అంటే, ఏం పన్ను అంటారండి అంటే కార్పొరేషన్ ట్యాక్స్ అంటారు. ఇండియాలో 2007 ఆర్థిక సంవత్సరం నుండి మొదటి స్థానంలో ఉన్నటువంటి పన్ను ఏదండి అంటే కార్పొరేషన్ ట్యాక్సే. 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు కూడా మొదటి స్థానంలో ఉన్నటువంటి పన్ను. అయితే కరోనా ప్రభావం కారణంగా ఈ ట్యాక్స్ కొంత ఆదాయాన్ని కోల్పోయిందిగా చెప్పవచ్చు. ఓకే, కరోనా అని చెప్పి లాక్డౌన్ అని చెప్పి మనము కంపెనీలు పరిశ్రమలను మొత్తము మూసివేయటంతో ఏం జరిగిందండి అంటే పన్ను రాబడి, కార్పొరేషన్ ట్యాక్స్ పన్ను రాబడి అనేటువంటిది తగ్గిపోయిందండి. ఒకప్పుడు మొదటి స్థానంలో ఉండే, 2007 కంటే ముందు మొదటి స్థానంలో ఉన్నటువంటి పన్ను ఏదండి అంటే ఎక్సైజ్ డ్యూటీస్. బట్ కార్పొరేషన్ ట్యాక్స్ అనేటువంటిది పన్ను రాబడి అనేటువంటిది ఎక్కువగా ఉండే, కానీ ప్రస్తుతానికి పన్ను రాబడి అనేటువంటిది తక్కువగా ఉందండి దీని ద్వారా. ఓకే, కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా అండి, మనకు కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా దాదాపుగా ఈ ఇయర్ 2020-21 సంవత్సరాల్లో పన్ను రాబడి 15% వచ్చి రావటం జరిగిందండి. పన్ను రాబడి అనేటువంటిది 15% రాబడి అనేటువంటిది రావటం జరిగింది. మరి కార్పొరేషన్ ట్యాక్స్ అండి 2019-20 సంవత్సరాల్లో ఒకప్పుడు 30% ఉంటే పన్ను రేటును 22% తగ్గించింది. వాస్తవానికి 250 కోట్ల కన్నా తక్కువ ఆదాయం కలిగినటువంటి పరిశ్రమలు 25% అని ఉండే పన్ను రేటు. అదేవిధంగా 250 కోట్లకు పైగా ఆదాయం వచ్చేటువంటి పరిశ్రమలకు 30% అనేటువంటిది ఉండే. విదేశీ పరిశ్రమలకు పన్ను రేటు 40% ఉండే. అయితే ఇప్పుడు పన్ను రేటును తగ్గించడం జరిగిందండి. విదేశీ పరిశ్రమలకు కాకుండా దేశీయ పరిశ్రమలకు 22% పన్నులను విధించడం జరుగుతుందండి. ఇది దేనికి సంబంధించిందండి అంటే కార్పొరేషన్ ట్యాక్సెస్. నెక్స్ట్ వన్ అండి, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, కనీస ప్రత్యామ్నాయపు పన్ను. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ నండి మొట్టమొదటిసారిగా 1986 సంవత్సరంలో అమెరికా దేశస్థులు మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ను అమెరికా దేశస్థులు ప్రవేశపెట్టడం జరిగింది. ఏ ట్యాక్స్ అండి అంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, 1986. మరి ఇండియాలో కనీస ప్రత్యామ్నాయపు పన్నును ఇండియాలో 1996 ఇయర్లో ఏ పన్నును ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ను ప్రవేశపెట్టడం జరిగింది ఏ ఇయర్లోనండి అంటే 1996లో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, కనీస ప్రత్యామ్నాయపు పన్నును ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, మరి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటే ఏమిటి? కొన్ని పరిశ్రమలు కంపెనీలు అండి పన్ను రాయితీలు పొంది ఎలాంటి పన్నులను చెల్లించవు, 0% ట్యాక్స్ పే చేస్తున్నాయి, అసలు పన్నులు చెల్లించవు. పన్ను రాయితీలు పొంది ఎలాంటి పన్నులను చెల్లించని పరిశ్రమల మీద విధించేటువంటి పన్ను ఏదండి అంటే కనీస ప్రత్యామ్నాయపు పన్ను. ఉదాహరణకు స్పెషల్ ఎకనామికల్ జోన్స్ ప్రత్యేక ఆర్థిక మండలులు అండి. స్పెషల్ ఎకనామికల్ జోన్స్లో ఈ ట్యాక్స్ అనేటువంటిది వేయటం జరుగుతుంది. స్పెషల్ ఎకనామికల్ జోన్స్లోనండి ఎలాంటి పన్నులను విధించదు. స్పెషల్ ఎకనామికల్ జోన్స్లో 100కు
100% ఎఫ్డిఐకి అవకాశం ఇచ్చాడు. ఎఫ్డిఐ మీన్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. విదేశీయులు వచ్చి 100% స్పెషల్ ఎకనామికల్ జోన్స్లో, ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే వీరు కంపల్సరీగా ఏ ఒక్కదాని మీద కూడా పన్నులను చెల్లించరు. కేవలం ఒకే ఒక పన్ను చెల్లించమంటుంది. ఆ పన్ను ఏదండి అంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అండి. ప్రస్తుతానికి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ఎంత పర్సంటేజ్ వేయటం జరుగుతుందండి అంటే 15% వేయటం జరుగుతుంది. ఎంత పర్సంటేజ్ వేయటం జరుగుతుందండి అంటే 15% అనేటువంటిది ట్యాక్స్ అనేటువంటిది వేయటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇది మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ గురించి అండి. అదేవిధంగా గిఫ్ట్ ట్యాక్స్, బహుమతి పన్ను, బహుమతి పన్ను, సంపద పన్ను, బహుమతి పన్ను, సంపద పన్ను, ఓకే, గిఫ్ట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, ఎక్స్పెండిచర్ ట్యాక్స్, 1000 పన్ను, 1000 పన్ను, ఓకే, బహుమతి పన్ను, సంపద పన్ను, 1000 పన్ను. ఈ మూడు పన్నులను కూడా, బహుమతి పన్ను, సంపద పన్ను, 1000 పన్ను, ఈ మూడు పన్నులను కూడా, బహుమతి పన్ను, సంపద పన్ను, 1000 పన్ను, ఈ మూడు పన్నులను కూడా నికాలస్ కాల్డర్ సిఫారసు చేశాడు. నికాలస్ కాల్డర్ సిఫారసు చేయటం జరిగింది. ఏ మూడు పన్నులనండి అంటే నికాలస్ కాల్డర్ ఈ మూడు పన్నులను కూడా సిఫారసు చేయటం జరిగింది. మరి నికాలస్ కాల్డర్ కమిటీ సిఫారసుల మేరకు గిఫ్ట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, ఎక్స్పెండిచర్ ట్యాక్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో ఫస్ట్ వన్ బహుమతి పన్ను గురించి చూద్దాం. గిఫ్ట్ ట్యాక్స్, దీనినే బహుమతి పన్ను, కానుక పన్ను అని కూడా అంటారు. ఈ పన్నును 1958 నికాలస్ కాల్డర్ కమిటీ సిఫారసుల మేరకు ప్రవేశపెట్టారు. ఓకే, గిఫ్ట్ ట్యాక్స్ అనేటువంటిది 1958 ప్రవేశపెట్టారు. గిఫ్ట్ విలువ 50,000 రూపాయలకు మించి ఉన్నట్లయితే 10% వరకు గిఫ్ట్ ట్యాక్స్ అనేటువంటిది పే చేయాల్సి వస్తుంది. అయితే గిఫ్ట్ ట్యాక్స్ అండి మొదటగా బహుమతి దాతనే, ఎవరైతే బహుమతి ఇస్తున్నాడో, బహుమతి దాత పన్నును చెల్లిస్తున్నాడు. మొదటగా పన్నును చెల్లించేది ఎవరండి అంటే ఇక్కడ బహుమతి దాతనే పన్నును చెల్లించేటువంటి వారు. అయితే 1990 మధు దండావతే ఏమని సిఫారసు చేసిందండి అంటే స్వీకరించిన వారే బహుమతి పన్నును చెల్లించాలి. ఎవరు చెల్లించాలండి అంటే స్వీకరించినటువంటి వారే బహుమతి పన్నును చెల్లించాలి అని చెప్పి సిఫారసు చేసింది ఎవరండి అంటే మధు దండావతే స్వీకరించినటువంటి వారే బహుమతి పన్నును చెల్లించాలి అని చెప్పి సిఫారసు చేయటం జరిగింది. ఏ ఇయర్లోనండి అంటే 1990. దీంతో 1991 ఏప్రిల్ 1 పన్నును ఎవరు చెల్లిస్తున్నారండి బహుమతి పన్నును అంటే స్వీకరించినటువంటి వారే బహుమతి పన్నును చెల్లిస్తున్నారు. బహుమతి దాత చెల్లిస్తలేడు. ప్రస్తుతానికి స్వీకరించినటువంటి వారే బహుమతి పన్నును చెల్లించడం జరుగుతుంది. ఓకే అండి, ఇది దేనికి సంబంధించిందండి అంటే గిఫ్ట్ ట్యాక్స్ బహుమతి పన్నుకు సంబంధించింది. అయితే బహుమతి పన్ను అండి